హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ పోస్టులకు సంబంధించి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఏ పోస్టులకు సంబంధించి మనకి 2020 జనవరి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీని గురించి క్లియర్ అండ్ కట్గా పూర్తి డీటెయిల్స్ అనే వీడియోలో మనం తెలుసుకుందాం. గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి మనకి విలేజ్ సర్వేయర్ గ్రేడ్ 3కి సంబంధించి మొత్తం 1255 పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలన చేసినట్లయితే శ్రీకాకుళంలో 159, విజయనగరంలో 151, విశాఖపట్నంలో 111, తూర్పుగోదావరి జిల్లాలో 36 ఖాళీలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 155 పోస్టులు, కృష్ణా జిల్లాలో 70 ఖాళీలు, గుంటూరు జిల్లాలో 16, ప్రకాశంలో 144, నెల్లూరు జిల్లాలో 109 పోస్టులు, చిత్తూరు జిల్లాలో 131 ఖాళీలు, అనంతపురంలో 19, కర్నూలులో 140, వైఎస్ఆర్ కడపలో మనకి 14 ఖాళీలు అయితే ఉన్నట్లు సమాచారం. వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇక్కడ విఆర్ఓ అదేవిధంగా విఆర్ఏ పోస్టులకు సంబంధించి రెండింటికి కూడా ఒకే పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ పోస్టులకు సంబంధించి, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ సర్వే అసిస్టెంట్ పోస్టులు అయితే ఉన్నాయి కదా, వీటికి సంబంధించి మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసరికి 15,000 రూపాయలు ఉంటుంది. ఇంక్రిమెంట్ వచ్చేసరికి 44,000 రూపాయల దాకా ఉంటుందని కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు. ఇక్కడ మొదటి 2 సంవత్సరాలు ప్రొబిషన్ పీరియడ్ కింద ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ ప్రొబిషన్ పీరియడ్లో మనకి 15,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనం మెయిన్గా చూసినట్లయితే జిల్లాల వారీగా ఖాళీల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సర్వే అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు చూసినట్లయితే క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చున్నారు. సివిల్ 2 సంవత్సరాల సివిల్ సర్వేయింగ్ కోర్సు ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళతో పాటుగా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సులో ఎవరైతే సర్వేకి సంబంధించి సబ్జెక్ట్ చదువు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. వీళ్ళతో పాటుగా మస్ట్ హ్యావ్ పాస్డ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ బోర్డ్ అని చెప్పేసి ఇచ్చున్నారు. ఎవరైతే డిప్లొమాలో సివిల్కి సంబంధించి కోర్స్ అనేది చదువు ఉన్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఇంజనీరింగ్లో సివిల్ కోర్స్ చదువున్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే బీఈ లేదా బీటెక్ సంబంధించి ఇంజనీరింగ్ సివిల్ కోర్స్ కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నారు. వీళ్ళతో పాటుగా ఎవరికైతే లైసెన్స్డ్ సర్వే సర్టిఫికేట్ ఉందో వాళ్ళు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకి క్లియర్ డీటెయిల్స్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. ఇది మనకి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విఆర్ఏ పోస్టులకు సంబంధించి, సర్వే అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు. పరీక్షల విధానం వచ్చేసరికి మొత్తం 150 మార్కులకి రాత పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక పార్టీ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 50 ప్రశ్నలు, 50 మార్కులు, 50 నిమిషాలు. ఇంకా పార్ట్ బికి సంబంధించి సర్వే సబ్జెక్ట్ నుంచి మనకి 100 ప్రశ్నలు, 100 మార్కులు, 100 నిమిషాలు. మొత్తం 150 ప్రశ్నలకు, 150 మార్కులకి, 150 నిమిషాల్లో మనకి పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇంకా చాలామందికి ఈ పోస్టులకు సంబంధించి ఫైనల్ పరీక్ష అనేది ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. మార్చ్ తర్వాత ఏప్రిల్లో ఈ గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ పోస్టులన్నింటి కూడా 2 మార్కుల విధానం అయితే అమలు చేయడం జరుగుతుంది. 4 ప్రశ్నలు కానీ మీరు తప్పు పెట్టినట్లయితే మీకు కరెక్ట్ అయిన మార్కుల్లో 1 మార్కు కోత విధించడం జరుగుతుంది. 1/4 నెగిటివ్ మార్కుల విధానం అయితే అమలు చేయడం జరుగుతుందని కూడా మనకి క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు. ఇంకా మనకి నెక్స్ట్ పోస్ట్ కేటగిరీ వచ్చేసరికి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు సంబంధించి, ఇక్కడ మనం మెయిన్గా చూసినట్లయితే విఆర్ఓ విఆర్ఏ రెండింటి కూడా ఒకే పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒకే పేపర్ ద్వారా పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. మీరు ఫస్ట్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలనుకుంటున్నారు అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ జిల్లాల వారీగా ఖాళీల వివరాలను పరిశీలన చేసినట్లయితే శ్రీకాకుళం 19, విజయనగరం 74, విశాఖపట్నంలో 50 పోస్టులు, కృష్ణాలో 34 పోస్టులు, గుంటూరులో 3 ఖాళీలు, ప్రకాశంలో 2, నెల్లూరులో 12, చిత్తూరులో 26 పోస్టులు, అనంతపురంలో 13 ఖాళీలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 4 ఖాళీలు, కర్నూలులో 9 ఉన్నాయి. ఈ విఆర్ఓ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి వీటికి కూడా మనకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. 10వ తరగతి తత్సమ ఉత్తీర్ణత లేదా ఐటీఐ సివిల్ డ్రాఫ్ట్ మ్యాన్ ఉత్తీర్ణత ఉండాలని చెప్పేసి మనకి క్లియర్ డీటెయిల్స్ అది ఇచ్చున్నారు. దీనికి సంబంధించి పరీక్షల విధానం వచ్చేసరికి 150 మార్కులకి పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఇక్కడ 50 ప్రశ్నలు, 50 మార్కులు. పార్ట్ బి వచ్చేసరికి కోర్ సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలు, 100 మార్కులు. మొత్తం 150 ప్రశ్నలకి, 150 మార్కులకి, 150 నిమిషాల్లో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఓ పోస్టులకు సంబంధించి, సర్వే అసిస్టెంట్ విఆర్ఏ పోస్టులకు సంబంధించి ఒకే పేపర్ ద్వారా పరీక్ష అనేది నిర్వహించడం జరుగుతుంది. 2 పోస్టులు కూడా ఒకే అప్లికేషన్లో అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఆల్రెడీ ఏపీ గ్రామ వార్డు సచివాలయ అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతున్నాయి. చివరి తేదీ వచ్చేసరికి జనవరి 30 లోపు మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
మనకి జనవరి 30 చివరి తేదీగా నిర్ణయించడం జరిగింది. ఇంకా మనకి నెగిటివ్ మార్కులు వచ్చేసరికి 1/4 అన్ని పరీక్షలు కూడా 4 ప్రశ్నలు తప్పు పెట్టినట్లయితే ఒక మార్క్ అనేది కోత విధించడం జరుగుతుంది. 1/4 నెగిటివ్ మార్కుల విధానం అయితే అమలు చేయడం జరుగుతుంది. ఇంకా ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఓసీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి ఓన్లీ లోకల్లో ఉన్న పోస్టుల కంటే లోకల్ సొంత జిల్లాలో పోస్టులకు అప్లై చేసుకునేందుకు 400 రూపాయలు ఫీజు అవుతుంది. నాన్ లోకల్ కింద 3 జిల్లాలకి అప్లై చేసుకునే అవకాశం కూడా కల్పించారు. వాటితో కలిపి ఓసీ అభ్యర్థులకైతే ఇక్కడ 500 రూపాయలు ఫీజు చెల్లించవలసి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు, వీళ్ళతో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి 200 రూపాయలు ఫీజుగా నిర్ణయించడం జరిగింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పరీక్ష ప్యాటర్న్ గురించి చూసినట్లయితే జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ 50 ప్రశ్నలు, ఇంకా సబ్జెక్ట్ కోర్స్ వచ్చేసరికి 100 ప్రశ్నలు, 150 మార్కులకి పరీక్ష అనేది ఉంటుంది. ఇక్కడ పార్ట్ ఏ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 10 టాపిక్లు అయితే ఉన్నాయి. ఈ 10 టాపిక్లు అనేవి అందరికీ కూడా కామన్గా ఉండడం జరుగుతాయి. ఇంకా పార్ట్ బి ఏదైతే ఉందో అది మారుతూ ఉంటుంది. పార్ట్ బి అనేది కోర్స్ సబ్జెక్ట్కి సంబంధించి 100 మార్కులు, సర్వేకి సంబంధించి అభ్యర్థులకైతే సర్వేకి సంబంధించి రావడం జరుగుతాయి. 100 ప్రశ్నలు, 100 మార్కులు, 100 నిమిషాలకు సంబంధించి మొత్తం ఓవరాల్గా చూసినట్లయితే పరీక్ష వచ్చేసరికి 150 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. విఆర్ఏ, విఆర్ఓ, సర్వేయర్ పోస్టులకు సంబంధించి ఓకే, మీకున్న డౌట్లు అయితే క్లారిఫై ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఫైనల్గా ఈ పోస్టులకు సంబంధించి ప్రిపరేషన్కి సంబంధించి ఆల్రెడీ చాలా బుక్స్ అనేవి మనకి మార్కెట్ సెంటర్లో అవైలబుల్గా ఉన్నాయి. జిల్లాలో ఫేమస్ బుక్ సెంటర్లో మీకు ఈ విఆర్ఓ, విఆర్ఏ పోస్టులకు సంబంధించి, గ్రామ సచివాలయానికి సంబంధించి బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. మీరైతే తీసుకుని చదువుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ 2019 నోటిఫికేషన్కి సంబంధించి ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకి వచ్చేసరికి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం అయితే లేదు. మీ కోర్ సబ్జెక్ట్ నుంచే మీకు ఎక్కువ ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి కాబట్టి ఆల్రెడీ మీ వద్ద బుక్స్ అయితే ఉంటాయి కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, ఇది పార్ట్ బికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. సేమ్ మనకి విఆర్ఏ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది అదే ఉంటుంది. మొత్తం 150 మార్కులకి ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అనేది అందరికీ కూడా కామన్గా ఉండడం జరుగుతుంది. ఇందులో మనకి ఎటువంటి మార్పులు చేర్పులు ఉండవు. ఇంకా పార్ట్ బికి సంబంధించి కోర్స్ సబ్జెక్ట్ నుంచే ప్రశ్నలు అనేవి రావడం జరుగుతాయి. మీరు ఇక్కడైతే క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకి మీకు ఒక పేజ్ కింద ఓపెన్ కావడం జరుగుతుంది. అక్కడ అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది. అక్కడ మీరు 3 స్టెప్ల్లో అప్లికేషన్ అనేది అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీపీఆర్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీపీఆర్ ద్వారా సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిటెడ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఫీజు పేమెంట్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ 2019 ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు వచ్చేసరికి ఓటీపీఆర్ అనేది కొత్తగా క్రియేట్ చేయవలసిన అవసరం అయితే లేదు. ప్రీవియస్ ఓటీపీఆర్ ఐడి ద్వారా మీరు అప్లై చేసుకునే అవకాశం అయితే కల్పించారు. ఇంకా మనకి ఎడిట్ ఆప్షన్కి సంబంధించి కూడా ఓటీపీఆర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అఫీషియల్ వెబ్సైట్లో. ఇక్కడ వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయసు ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులు ఉంటారో వీళ్ళకి వచ్చేసరికి 5 సంవత్సరాల వయసు సడలింపు అనేది ఉంటుంది. 42+5, 47 సంవత్సరాల వయసు ఉన్నవారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు ఉన్నారో వీళ్ళకి వచ్చేసరికి 3 సంవత్సరాల వయసు సడలింపు అనేది ఉంటుంది. 42+3. ఓకే, దీనికి సంబంధించి మనకి అఫీషియల్ పీడిఎఫ్ నోటిఫికేషన్లో క్లియర్గా డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేస్తున్నారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి లాగిన్ పీడిఎఫ్ నోటిఫికేషన్లు అయితే మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకుని. ఇక్కడ గ్రామ సచివాలయానికి సంబంధించి మనకి మొత్తం 13 కేటగిరీ పోస్టులకు సంబంధించి, వార్డు సచివాలయానికి సంబంధించి 6 పోస్ట్ కేటగిరీలకు సంబంధించి మన ఛానల్లో 25 నిమిషాల వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మీకు అన్ని పోస్టుల వివరాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో మీరు మిస్ అయ్యలేదు, ఆ వీడియో చూడండి, మీకు మరిన్ని పోస్టుల వివరాలు అయితే తెలుస్తాయి. ఓకే, కేటగిరీ 1 పోస్టులకు సంబంధించి, ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి, డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి సెపరేట్గా మన ఛానల్లో వీడియోలు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోలు మీరు మిస్ అయ్యలేదు, ఆ వీడియోలు చూడండి. ఇక్కడ మొత్తం పోస్టులు వచ్చేసరికి 16,207 పోస్టులకు సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా మనకి 3,000 పోస్టులు అయితే ఉన్నాయి. ఆ పోస్టులు కూడా త్వరలో యాడ్ చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈ విషయం కూడా మీరు గమనించాలి. ఆర్థిక శాఖ అనుమతి లభించినట్లయితే కొత్తగా మనకి ఏవైతే 3,000 పోస్టులు ఉన్నాయో ఆ 3,000 పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనకి గ్రామానికి సంబంధించి 14,061 పోస్టులు, వార్డుకు సంబంధించి అంటే పట్టణానికి సంబంధించి 2,000కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. ఓకే, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే అప్పటికప్పుడు మీరు మిస్ కాకుండా ఉండేందుకు తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. ఈ వీడియో కింద ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కేసి పక్కనే 1 గంట వస్తుంది, దాన్ని లాగిపెట్టి అక్కడ కొట్టండి.
మన ఛానల్లో ఎడ్యుకేషన్కి సంబంధించి ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ నోటిఫికేషన్ అయితే పొందుతారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే అండ్ జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్లో పెట్టే వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి పొందాలనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేను మీ గణేష్, వెల్కమ్ టు రామ్ రమేష్ ప్రొడక్షన్స్.